ఇప్పుడు మనము రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ గురించి మాట్లాడదాము. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటే వర్క్ ప్లేస్లో రిపీటెడ్గా ఒకే టాస్క్ని వీక్స్ టుగెదర్, మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ చేయడం వలన ఎలాంటి సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అనేవి డెవలప్ అవుతాయి అనేది మనం చూద్దాము. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ని మూడు స్టేజెస్గా మనం విభజించవచ్చు. ఇందులో స్టేజ్ వన్లో రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ ఎలా సింప్టమ్స్ ఉంటాయంటే, వర్క్ స్టార్ట్ చేసినప్పుడు సింప్టమ్స్ ఫ్లేరప్ అవుతాయి, తర్వాత వర్క్ నుంచి బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ సింప్టమ్స్ సబ్సైడ్ అయిపోతాయి. అది స్టేజ్ వన్. కాకపోతే చాలామంది స్టేజ్ వన్లో సరిగ్గా గమనించము. అదే స్టేజ్ టూకి వెళ్ళేటప్పుడు ఈ వర్క్ చేసినప్పుడు ఉన్న సింప్టమ్స్, వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత కూడా ఆ పెయిన్ అనేది పర్సిస్ట్ అవుతూనే ఉంటుంది. అంటే త్రూ అవుట్ ద డే ఆ సింప్టమ్స్ అనేవి పర్సిస్ట్ అవుతూ ఉంటాయి. స్టేజ్ త్రీలో ఏమవుతుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే ఆర్ నైట్, త్రూ అవుట్ ద డే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ వలన ఆ రిపీటెడ్ పెయిన్, టింగ్లింగ్ కానీ, నమ్నెస్ కానీ, తర్వాత క్రానిక్ పెయిన్, ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ సాధారణంగా మనం ఎక్కడ చూస్తామంటే, మెడ కండరాల్లో చూస్తాము, పారాస్పైనల్ మజిల్స్, ట్రెపీజియస్, స్కెలినీ మజిల్స్, తర్వాత షోల్డర్లోను, తర్వాత ఎల్బో మజిల్స్లోను, ఎల్బో ఎక్స్టెన్సార్స్లోను, రిస్ట్ మజిల్స్లోను, తర్వాత బ్యాక్ మీద, మిడ్ థొరాసిక్ రీజన్లో, తర్వాత నడుము మీద, లంబార్ రీజన్, దెన్ గ్లూటియల్ రీజన్, తర్వాత మోకాల దగ్గర సర్వసాధారణంగా మనము గమనించవచ్చు. ఇప్పుడు రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ సర్వసాధారణంగా ఎంప్లాయీస్లో చూసుకుంటే ఏ భాగాలు ఎఫెక్ట్ అవుతాయి అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఎక్కువగా మెడ కండరాలు, ఏదర్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, దీన్ని పారాస్పైనల్ మజిల్స్ అంటారు. ఈ మెడ కండరాల మీద లోడ్ ఎక్కువ పట్టడం, ఒత్తిడి ఎక్కువ గురవడము, ఈ ట్రెపీజియస్ మజిల్స్ మీద ఎక్కువ గురవడము, అలాగే భుజాల మీద, తర్వాత అలాగే మోచేయ దగ్గర చూసుకుంటే ఈ మోచేయ కండరాల దగ్గర, ఎస్పెషల్లీ జస్ట్ బిలో ద ఎల్బో జాయింట్, ఈ ఎల్బో జాయింట్కి కిందే ఉన్న కండరాలు, ఈ ఎక్స్టెన్సర్ ఆరిజిన్ అంటారు, ఇక్కడ నుంచి ఆరిజిన్ అవడం, ఆ ఆరిజిన్ స్పాట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అవడము, ఇరిటేషన్ అవడము, అంటే రిపీటెడ్ మనం ఫింగర్ మూమెంట్స్ ఎక్కువ చేయడం వలన ఇక్కడ ఎక్కువ ఒత్తిడి గురయ్యి సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అవడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము. అలాగే సాధారణంగా కీబోర్డ్ కానీ మౌస్ కానీ వాడినప్పుడు రిస్ట్ జాయింట్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్టెన్షన్లో పెట్టడం వలన, ఇలా పైకి లేపి ఉంచడం వలన ఈ కండరాల మీద ఎక్కువ ఒత్తిడి గురయ్యి ఇక్కడ డ్యామేజ్ అవడం కానీ, సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అవడం కానీ, స్ట్రెయిన్కి ఎక్కువ గురవుతాయి. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో మనం ఇప్పుడు చూసినప్పుడైతే ఎల్బో జాయింట్ పెయిన్స్ అవడము, అలాగే రిస్ట్ జాయింట్ దగ్గర పెయిన్స్ రావడము, వేళ్ళలో అరిచేతులు మంటలు పుట్టడము, తర్వాత తిమ్మిర్లు ఎక్కడము, కొంచెం ఇంట్రెన్సిక్ మజిల్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అవ్వడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. సో సాధారణంగా మనం ఏం చేయాలంటే, మన మౌస్ కానీ కీబోర్డ్ కానీ అడ్జస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా న్యూట్రల్, రిస్ట్ న్యూట్రల్ పొజిషన్లో, అంటే ఇలా సమానంగా ఉండే, మరీ ఎక్కువ బెండ్ అవ్వకుండా, అలాగే ఎక్కువ ఎత్తులో ఉండకుండా సమానంగా ఉండేలాగా మనము మన కీబోర్డ్ కానీ మౌస్ను కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. దానివల్ల ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ని కొంతవరకు మన శరీరం కానీ మన కండరాలు కానీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనము నివారించవచ్చు. ఇప్పుడు మనము రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలనేది నేను ఒకసారి డెమో చూపిస్తాను. సో దట్ ఏంటంటే, వర్క్ ప్లేస్లో ఎవ్రీ వన్ అవర్ ఒక 5 మినిట్స్ బ్రేక్ దొరికినప్పుడు ఈ కొద్దిపాటి వ్యాయామం చేయడం వలన ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మెడకు సంబంధించి నెక్ మూమెంట్స్, నెమ్మదిగా పైకి చూడండి, అలాగే కిందకి చూడండి, ఇది ఫ్లెక్షను, ఎక్స్టెన్షను 5 to 10 times రిపీట్ చేసుకోవాలి. దీనివల్ల మెడకండరాలు కొంచెం సాగడము, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడము జరుగుతుంది. తర్వాత మెడని స్ట్రైట్గా ఉంచి కుడి భుజం వైపు తిప్పడము, అలాగే ఎడం భుజం వైపు తిప్పడము, మళ్ళీ కుడి భుజం వైపు, ఇలాగ 5 to 10 repetitions సింపుల్ మూమెంట్స్ చేయడం వలన మెడకండరాలు ఎక్కువ స్ట్రెయిన్కి గురవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత మెడని సైడ్కి కుడి భుజం వైపు ఉంచండి, దవడ స్ట్రైట్గానే ఉంచండి, కుడి భుజం వైపు ఉంచండి, తర్వాత ఎడమ భుజం వైపు, దీన్ని లాటరల్ ఫ్లెక్షన్ అంటారు, సైడ్ ఫ్లెక్షను, కుడివైపు ఎడమ వైపు, ఇట్లా 5 to 10 times చేయడం వలన మెడ ఎదర భాగంలో ఉన్న కండరాలు, సైడ్గా ఉన్న కండరాలు, వెనక భాగంలో ఉన్న కండరాలని మనము స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మెడకి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే దవడ కింద రెండు చేతులు పెట్టుకొని తలతో మెడని కిందకి నొక్కండి, చేతులతో ఆపండి. ఇలా చేయడం వలన మెడ ఎదర్ భాగంలో ఉన్న కండరాలు స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఒక 5 seconds వరకు ఆ కంట్రాక్షన్ని బిగబెట్టుంచి వదలండి, నెమ్మదిగా రిలాక్స్, మళ్ళీ కిందకి ప్రెస్ చేయండి, రిలాక్స్. ఇలా మనం ఎవరన్నా ఉంటే వాళ్ళ హెల్ప్తో అన్నా చేయొచ్చు, లేకపోతే సెల్ఫ్గా ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే చేతులు ప్రెషరు, తల ప్రెషరు సమానంగా ఉండాలి. కిందకి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసినప్పుడు ఒక 5 seconds ఆ కంట్రాక్షన్ అనేది మెయింటైన్ చేయడం వలన దీన్ని ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజ్ అంటారు.
మెడ ఎదర భాగంలో ఉన్న కండరాలు స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. తర్వాత రెండు చేతులు తల వెనకాల పెట్టండి, తలని వెనక్కి ప్రెస్ చేయండి, చేతులతో ఆపండి, రిలాక్స్. మళ్ళీ వెనక్కి ప్రెస్ చేయండి, ఒక 5 సెకండ్ల వరకు బిగబెట్టుంచి వదలండి, రిలాక్స్. మళ్ళీ వెనక్కి ప్రెస్ చేయండి, రిలాక్స్. ఇట్లా ఒక 5 టైమ్స్ చేయడం వలన మెడ వెనక భాగంలో ఉన్న కండరాలు స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. తర్వాత చెయ్యి ఇట్లా సైడ్ని పెట్టండి, ఒక్క చెయ్యి. అంటే తల ప్రెషరు చేతుల ప్రెషరు సమానంగా ఉండాలి. సో ఇలా చేయడం వలన ఇది కూడా ఈ సైడ్ కండరాలు, మెడ సైడ్ భాగంలో ఉన్న కండరాలు స్ట్రెంత్ ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇలా ఒక 5 సెకండ్లు రిలాక్స్ వదలండి. మళ్ళీ ప్రెస్ చేయండి, 1, 2, 3, 4, 5, రిలాక్స్. మళ్ళీ ప్రెస్ చేయండి, 1, 2, 3, 4, 5, రిలాక్స్. అలాగే అదర్ సైడ్ కూడా, రైట్ సైడ్ కూడా సేమ్. ప్రెస్ చేయండి, 1, 2, 3, 4, 5, రిలాక్స్. మళ్ళీ ప్రెస్ చేయండి, 1, 2, 3, 4, 5, రిలాక్స్. ఇలా ప్రెస్ చేసినప్పుడు తల నుంచి వచ్చే ప్రెషరు చేతి నుంచి వచ్చే ప్రెషరు సమానంగా ఉండాలి. అంటే ఆ ప్రెషర్ అనేది ఇంబ్యాలెన్స్ అవడం వలన జర్కీ మూమెంట్స్ రావడము అలాంటివి జరుగుతాయి, అవి నివారించాలి. సో ఈవెన్గా ప్రెషర్ ఇచ్చుకుంటూ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన మెడలో ఉన్న మెడ ప్రాబ్లమ్స్, నెక్ స్ట్రెయిన్ అవ్వకుండా మనం చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. తర్వాత ఇప్పుడు భుజాలకి చూద్దాము. భుజాలు ఇట్లా పైకి ఎగరేయండి, పైకి, రిలాక్స్. మళ్ళీ పైకి, రిలాక్స్. పైకి, రిలాక్స్. ఇంకా పైకి. ఇట్లా ఒక 5 to 10 టైమ్స్ చేయడం వలన భుజం మెడ కండరాలని మనం కొంతవరకు స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయవచ్చు. రిలాక్స్, రిలాక్స్. తర్వాత షోల్డర్ రొటేషన్స్, ఇట్లా చేతులు భుజం మీద పెట్టి ఇట్లా ముందుకు తిప్పడము, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 5 to 10 రెపిటేషన్స్ చేయడం వలన ఈ భుజంలో ఉన్న కండరాలని మనం కొంతవరకు ఆ రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజరీస్ నుంచి మనం ప్రివెంట్ చేయవచ్చు. తర్వాత స్ట్రెచ్చింగ్, ఈ చేయి అటు ఆపోజిట్ భుజం మీద పెట్టి ఈ చేతితో దగ్గరికి లాగండి, మెడ దగ్గరికి. ఇలా చేసినప్పుడు ఈ భాగంలో స్ట్రెచ్ అనేది తెలవాలి. ఓకే, తెలుస్తుందండి స్ట్రెచ్? రిలాక్స్. ఆ స్ట్రెచ్ ఒక 3 నుంచి 5 సెకండ్ల వరకు స్ట్రెచ్ ఫీల్ అయ్యి తర్వాత రిలాక్స్ చేయాలి. అట్లా ఒక 3 to 5 టైమ్స్ చేయడం వలన ఈ భుజం కండరాలు అనేవి మనం ఇంజురీ ప్రోన్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. రిలాక్స్. మళ్ళీ రిలాక్స్. రిలాక్స్. మళ్ళీ ఆ చేత్తో మళ్ళీ రిలాక్స్. ఇప్పుడు మనము భుజంలో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. ఆర్మ్ స్వింగ్స్ ఫ్రీగా చేయండి. గుడ్. ఇలా ఒక 5 to 10 రెపిటేషన్స్ వర్క్ ప్లేస్ మధ్యలో అలా ఫ్రీగా స్వింగ్ చేయడం వలన కండరాల మీద ఉన్న స్ట్రెయిన్ అనేది తగ్గడము, ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ని మనం చాలా వరకు నివారించవచ్చు. ఇలా ఒక 5 to 10 రెపిటేషన్స్. తర్వాత ఎల్బో మూమెంట్స్ చేయండి. ఇవి కూడా ఒక 5 to 10 టైమ్స్ చేయడం వలన ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ని మనం చాలా వరకు నివారించవచ్చు. ఇది 5 to 10 రెపిటేషన్స్ చేయాలి. తర్వాత రిస్ట్ మూమెంట్స్, రిస్ట్ని పైకి కిందకి ఇట్లా ఫ్లెక్షను ఎక్స్టెన్షను చేయొచ్చు. ఇట్లా చేయడం వలన ఈ ఫోరామ్ కండరాలని మనం చాలా వరకు రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ నుంచి నివారించవచ్చు. తర్వాత అలాగే రొటేషన్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇవి ఇలా 5 to 10 రెపిటేషన్స్ చేయడం వలన ఫోరామ్ కండరాలని రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ కాకుండా వాటి బారి నుంచి మనం కాపాడవచ్చు. తర్వాత అలాగే ఫింగర్ మూమెంట్స్, ఫింగర్స్ని కూడా కంప్లీట్ టైట్ ఫిస్ట్ చేయడము, రిలీజ్ చేయడము. ఇట్లా చేయడం వలన ఫింగర్ ఇంట్రెన్సిక్ మజిల్స్ని కూడా మనం చాలా వరకు స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి, కండరాలు రిలాక్స్ అవ్వడానికి, రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అవ్వకుండా మనం వాటి బారి నుంచి కాపాడవచ్చు. తర్వాత కంప్లీట్ ఆర్మ్ స్ట్రెచ్, ఇట్లా కంప్లీట్గా ఆర్మ్ని కిందకి స్ట్రెచ్ చేసి పెట్టడం వలన కండరాలకు కొంచెం ఒత్తిడికి గురవ్వకుండా ఒక 3 to 5 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయడం వలన చాలా రిలాక్స్ అవుతాయి. రిలాక్స్. తర్వాత అలాగే పైకి ఇలా స్ట్రెచ్ చేసి రిస్ట్ స్ట్రైట్గా పెట్టండి. అది భుజాలు, ఎల్బో అన్ని కరెక్ట్ అలైన్మెంట్లో, స్ట్రైట్ అలైన్మెంట్లో ఉండాలి. స్ట్రైట్ అలైన్మెంట్లో ఉండి ఇలా స్ట్రెచ్ చేసి ఒక 3 నుంచి 5 సెకండ్ల వరకు మనం హోల్డ్ చేసి ఆపాలి.
ఆపి రిలాక్స్ చేయాలి. తర్వాత అలాగే కిందకి ఒక 3 నుంచి 5 సెకండ్లు మనం ఇలా స్ట్రెచ్ చేసి చేయడం వలన అప్పర్ లిమ్ షోల్డర్ నుంచి ఫోర్ ఆర్మ్ వరకు రిస్ట్కు వరకు ఉన్న కండరాలు చాలా వరకు రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ బారిన పడకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. రిలాక్స్.